learn something about that character. Sadhguru and Naresh character. Dhanyavadam teliyestunnanu. విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా నమస్కారం. రవాణా శాఖ కూడా తప్పనిసరిగా వారి యొక్క విధి నిర్వహణలో ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేసి ఈ యొక్క రవాణా శాఖ ఏ విధమైనటువంటి విషయాన్ని సూక్ష్మంగా స్థూలంగా ప్రతి ఒక్కరికి అంటే విద్యార్థి విద్యార్థులకే కాకుండా కూడా విధి నిర్వహణలో తమ తమ కర్తవ్యాన్ని పాల్పంచుకుంటూ మరియు తనది తాను సేఫ్టీగా ఏ విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటికి చేరే వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేయాలి. కళాశాలకు వెళ్ళాలి, స్కూళ్ళకి వెళ్ళాలి, సొసైటీలకు వెళ్ళాలి, ఆటో రిక్షా రంగంకి వెళ్ళాలి, మ్యాక్సీ కార్లు లాయర్ సరస్సు రోడ్ సేఫ్టీ పైన మరియు అందులో ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హెల్మెట్ వాడటంపై తగిన సూచనలు ఇవ్వాలని మీ అందరి ముందు ఈరోజు మా యొక్క సార్ ఆధ్వర్యంలో పరిమితం తీసుకొని మీ అందరినీ కూడా కలవడం జరిగింది. అందరికీ తెలుసు యాక్సిడెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్, కావాలని ఎవరు మోటార్ సైకిల్ మీద ఎవరు కారణం లేదు కూడా కొట్టుకొని చేస్తారు. హెల్మెట్ వాడుతున్నారు ఎంతమంది, తమ తమ ధృవీకరణ పత్రాలు వాహనం కొట్టు ఉంచుకుంటున్నారు ఎంతమంది, లైసెన్స్ కలిగిన వ్యక్తులు వాహనం నడుపుతున్నారు ఇది తెలియదా మీకు, తెలుసు. కానీ అయితే ఇక రోడ్ సేఫ్టీ విషయానికి వస్తుంది, అసలు యాక్సిడెంట్ కావడానికి కారణాలు ఏమైనా చెప్తారా, ఒక కారణం చెప్పండి యాక్సిడెంట్ కావడానికి. అది తెలియ ఓన్లీ డ్రైవర్ ఫ్యాక్టర్, ఓవర్ స్పీడింగ్ డ్రైవర్ ఫ్యాక్టరీ, రెగ్యులర్ డ్రైవింగ్ కూడా డ్రైవర్ ఫ్యాక్టరీ అవును, అంటే ఓన్లీ ఎవరు తెలియదు ఓన్లీ డ్రైవర్ ఫ్యాక్టరీ. సో ఐ కెన్ సింప్లిఫై ఫోర్ కేటగిరీస్, వన్ ఇస్ వెహికల్ కండిషన్ యాక్సిడెంట్ యాక్టర్, రెండవది మేబీ రోడ్ కండిషన్ ఆవశ్యకత ఎంతో ఉంది. మూడవది వెదర్ అండ్ ఎన్విరాన్మెంట్ కండిషన్, ఈ యాక్సెప్ట్ విత్ మీ, వర్షం పడుతుంటది అదే స్పీడ్ లో తమ డ్రిజిలింగ్ ఉంటది, లైసెన్స్ ఉండాలా, ఆస్తి ఉండాలా, ఇన్సూరెన్స్ ఉండాలి, ఒక విషయం ఉండాలి, తగిన ధృవీకరణ పత్రాలు, వాహన ధృవీకరణ పత్రాలు ఉండాలి, డ్రైవర్ యొక్క డ్రైవింగ్ డ్రైవింగ్ చేసి మీ యొక్క తల్లిదండ్రులను గుర్తు చేసుకొని మా తల్లిదండ్రులు ఇంత మంచి భవిష్యత్తు మాకు ఇస్తున్నారు, మేము వాళ్ళకే ఇస్తాం, మీ తప్పుడు రెస్పెక్ట్ కన్సర్న్ ఆర్టీ ఆఫీసెస్ నొబడి స్టాప్ టు స్టే బట్ ఓన్లీ దిగ్గర గేట్ టు ఆఫీస్ కావాలంటే వాహనం నడపండి, ద్విచక్ర వాహనము నడిపేటప్పుడు విధిగా హెల్మెట్ ధరించండి. ఈ రోజు మనం సెల్ ఫోన్ కొట్టాం కొనగానే అయ్యో స్క్రీన్ గా నేర్పాలి కదా అని చెప్పి బాధపడతాం, ఎందుకంటే గీతలు పడుతుంది, ఆ మాత్రం కూడా మనకు తెలియదు ఒక హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి స్క్రీన్ గార్డ్ ఒక పాడేసరని మన యొక్క తల తగిలిపోతే మన జీవితం ఎందుకు మన కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతుందో తెలియదా. సంస్కృతిలో భాగంగా ఒక పండుగగా మనం ఎంతో గౌరవంగా చేసుకుంటున్నాం, మన మినీ ట్యాంక్ మన ట్యాంక్ బండ్ మీద ఇతర దేశాలను కూడా పిలిపించుకొని చేసుకుంటున్నాం, వాటి ప్రతి దానికి ఒక రీజన్ ఉంది, మనం ఉట్టిగేం పెట్టలేదు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, పునరుజ్జీవనం మరి మిషన్ కాకతీయాన్ని ఈ మధ్య బాగా సంఘాలు అందరూ కూడా మన చెరువులు దొంగతున్నారు, ఎందుకని ఎవరికైనా తెలుసా మిషన్ కాకతీయ ఉద్దేశం ఏంటి, ఒక నాగార్జున సాగర్ లాగానో లేకపోతే శ్రీశైలం ప్రాజెక్ట్ లాగానో పెద్ద డ్యామ్ పెట్టేస్తే తెలంగాణ మనకి వాటర్ కావాలి, ఎందుకు చెరువులు కట్టుకున్నారు, చిన్న చిన్న చెరువులని పురుగలు తీస్తున్నారు.
We can call him as encyclopedia of information, Naresh garu. He's carrying a lot of information and our spirits will be there. So, ఆ కొత్త ఫైన్స్ ఏదైతే ఉన్నాయో 15,000, 5,000, 15,000 ఒకసారి 2 సార్లు పనిష్మెంట్ హై స్పీడ్ లో 3వ సారి ఇట్లా అయితే లైసెన్స్ క్యాన్సిల్ చేయడం అనేటువంటి చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే మన ప్రాణమే ముఖ్యం కాదు, డీవీ రెడ్డి గారు చెప్పినట్టుగా మన వల్ల ఇంకొకరి ప్రాణం కూడా మంచిగా న్యాయంగా వెళ్తున్న వాడిని కూడా మనం పోయి గుద్దేయచ్చు, లేదా మన న్యాయంగా వెళ్తున్నప్పుడు ఇంకోటి వచ్చి గుద్దేయచ్చు, చంపేయచ్చు. మొన్న ఎవరు చెప్పారు, చెప్పాడు తాగి డ్రైవింగ్ చేసి